फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स एसबीआई इंटरनेट बैंकिंग प्रोफाइल पासवर्ड मर्चिपोयारा अयिते मरला ए विधंगा क्रियेट चेसुकोवालि इप्पुडैते ई वीडियोलो चेप्पबोतुन्नानु ओकेना मीरैते डैरेक्ट लागिन पेज लोनिकि वच्चेसेयंडि ओकेना इक्कड कंटिन्यूटी लागिन अनि उंटुंदि दीनिपैन क्लिक चेयंडि इप्पुडु ओके इप्पुडु मी योक्क यूजर नेम अंड पासवर्ड क्याप्चा एंटर चेसि लागिन अयिते चेयंडि फस्ट ओके क्याप्चा एंटर चेसाक लागिन चेयंडि इप्पुडैते मी योक्क अकौंट लिंक अयिन मोबाइल नंबर एदैते उंटुंदो आ मोबाइल नंबर कैते ओक ओटीपी रावडं जरुगुतुंदि आ ओटीपी नि एंटर चेयालि ओके 8 डिजिट्स ओटीपी उंटुंदन्नमाट 8 डिजिट्स ओटीपी नि अयिते एंटर चेयालि ओके एंटर चेसाक सब्मिट चेयंडि ఇప్పుడైతే మీ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఓకేనా ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ప్రొఫైల్ ఓపెన్ ఉంది కదా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఓకే థర్డ్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక మీకు ఇలా ఓపెన్ అవడం జరుగుతుంది అన్నమాట చూడండి ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారు ओके इप्पुडु इप्पुडु चूडोच्चु मीरु किंद फर्गॉट प्रोफाइल पासवर्ड अनि इक्कड मनकि चूपिंचडं जरुगुतुंदि किंद चूडंडि ओकेना दीनिपैन क्लिक चेस्तारु ओकेना इप्पुडैते मनकि वन टाइम पासवर्ड वस्तुंदि अन्नमाट ओके ई ओटीपी अनेदि इक्कड एंटर चेयालि अन्नमाट 8 डिजिट्स इदि कूडा 8 डिजिट्स उंटुंदि ओके ఓకే ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ప్లీజ్ చూజ్ యువర్ ఆప్షన్ టు వాలిడేట్ అని చెప్పేసి ఇక్కడ చూడండి సెలెక్ట్ ది మోడ్ యూజింగ్ హింట్ క్వశ్చన్ ఆన్సర్ బై విజిటింగ్ బ్రాంచ్ అప్రూవల్ త్రూ ఏటీఎం డెబిట్ కార్డ్ మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట యూజింగ్ హింట్ క్వశ్చన్ ఆన్సర్ అంటే చూడండి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అన్నమాట క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు ఆన్సర్ ఇస్తారు కదా పెట్ నేము లేదంటే మీ స్కూల్ నేము లేదంటే మా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అవి గుర్తుంటే మాత్రము ఇప్పుడు ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట యూజింగ్ హింట్ క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు అప్పుడు ఏవైతే వాటికి ఆన్సర్ చేశారో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అన్నమాట దాన్ని కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళొచ్చు లేదంటే ఇన్ కేస్ మర్చిపోయారంటే కనుక మీరు వేరేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట వేరే ఆప్షన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది విజిటింగ్ బ్రాంచ్ అనేది ఏంటంటే మీరు బ్రాంచ్ విజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది విడిచిపెట్టేయండి ఓకే అప్రూవల్ త్రో ఏటీఎం డెబిట్ కార్డ్ అని ఉంది చూసారు దీన్ని అయితే నేను క్లిక్ చేసుకుంటున్నాను ఓకే ఇదైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే ఇన్కేస్ మీకు మీరు ఇచ్చిన అప్పుడు అవి గుర్తున్నాయనుకోండి మీకు ఆన్సర్స్ ఓకేనా మీరు అప్పుడు ఏ ఆన్సర్ ఇచ్చారో అది గుర్తుంటే కనుక హింట్ క్వశ్చన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకైతే అకౌంట్ మనకు సెలెక్ట్ అయ్యేలా చూపించడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తారు ఓకేనా సేమ్ మనకి ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన కార్డులు అలాగే ప్రజెంట్ యాక్టివ్లో ఉన్న కార్డు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అన్నమాట ఓకేనా యాక్టివ్లో ఏ కార్డు అయితే ఉంటుందో చూడండి పైన ఉన్న కార్డుని అది యాక్టివ్లో ఉంది ఓకే ఇదైతే సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేస్తారు ఓకే కన్ఫర్మ్ చేసినట్లయితే మనకి కార్డు దొరక డీటెయిల్స్ అయితే అడుగుతుంది అన్నమాట కార్డు హోల్డర్ నేమ్ ఓకే కార్డులు ఎలా అయితే ఉందో అలా ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తారు నెక్స్ట్ మంత్ వ్యాలిడ్ త్రూ ఓకే మంత్ అండ్ ఇయర్ అనేది ఎంటర్ చేస్తారు ఓకే పిన్ ఓకే ఏటీఎం పిన్ ఉంటుంది కదా 4 డిజిట్స్ పిన్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఈ బాక్స్లో ఏ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు ఓకే ఎంటర్ చేశాక ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ డోంట్ రిఫ్రెష్ మీరు ఏం కదమాకండి ఓకే ఆటోమేటిక్గా పేజ్ అనేది మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ ఈజ్ సక్సెస్ అని చెప్పేసి వచ్చింది ఓకే ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు
ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అయిందన్నమాట. మీరు కలప మాకండి అలా ఉంచేస్తే మీకు నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్, కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకు 2 టైమ్స్ అయితే అడగడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడైతే మీరు మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడైతే ఎంటర్ చేయండి. మీరు ఒక క్యాపిటల్ స్మాల్ ఒక డిజిట్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, ఓకే. ఇక్కడ చూడండి, మీరు హింట్ క్వశ్చన్ అని చెప్పేసి కూడా మనకి అడుగుతుంది అన్నమాట. కింద మీరు చూడవచ్చు హింట్ క్వశ్చన్, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట హింట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ది వెబ్సైట్ యూ రేర్లీ విజిట్ అని చెప్పేసి, అలాగే విచ్ బుక్ డూ యువర్ చిల్డ్రన్ లైక్, అలా అడుగుతుంది అనమాట. మీరు క్వశ్చన్ అంతా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. వాట్ ప్లాంట్ యూ లైక్ ఆర్ డిస్లైక్, ఓకేనా. అయితే మీరు ఏదో ఒక క్వశ్చన్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేనైతే ఒక క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, వాట్ ప్లాంట్ యూ లైక్ ఆర్ డిస్లైక్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ హింట్ ఆన్సర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఆన్సర్ అయితే చేయాలి దానికి. నేనైతే కోకోనట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, కోకోనట్. ఓకే, ఇక్కడ అయితే చూడండి డేట్ ఆఫ్ బర్త్ అనేది డిఫాల్ట్గా వచ్చేసింది. పాస్వర్డ్ టోటల్గా 8 క్యారెక్టర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, మీరైతే ఇక్కడ చూడవచ్చు యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, డే ఈరోజ్ డేట్ అండ్ ఇయర్ రావడం అయితే జరిగింది. ఓకేనా, అదన్నమాట. ఈ విధంగా మీరైతే ప్రొఫైల్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఇందాక హింట్ క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో అది గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక పేపర్ పైన రాసి పెట్టుకోండి. అయితే నెక్స్ట్ టైం ఇన్ కేస్ మర్చిపోయినా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. లేకుంటే మీరు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఇదంతా ప్రాసెస్ అంతా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఎప్పుడైనా కానీ ఇంటి ఆన్సర్ ఏది సెలెక్ట్ చేసుకున్నారో అలాగే ఇంటి దానికి ఏది ఆన్సర్ ఇచ్చారో అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. లేదంటే ఒక పేపర్ పైన రాసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.